మేమంతా పూర్తి పారదర్శకంగా ఉన్నామని ఆమె తెలిపారు. అక్బర్ వ్యవహారంతో మోదీ సర్కార్ ఇరకాటంలో పడింది. సీనియర్ మంత్రులు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇదే అదునుగా విపక్షాలు మోదీ సర్కార్పై విరుచుకుపడుతున్నాయి. మీటూ ఉద్యమం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మెడకే చుట్టుకుంది. మోదీ కేబినెట్లో సహాయ మంత్రి ఎంజే అక్బర్పై ఓ మహిళా పాత్రికేయురాలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సైతం తన జూనియర్ మంత్రి వ్యవహారంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇదే అదునుగా ప్రతిపక్షాలు మోదీ సర్కారుపై విరుచుకుపడుతున్నాయి. అక్బర్ ఓ పత్రికకు సంపాదకుడిగా పనిచేసిన కాలంలో తనను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్టు సీనియర్ పాత్రికేయురాలు ప్రియారమణి ఆరోపించింది. దీనిపై వివరణ ఇవ్వండి లేదంటే పదవి నుంచి తక్షణం తప్పుకోండని అక్బర్ను ఏఐసిసి అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్బర్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్రాన్ని గట్టిగా కోరారు. ఈ విషయంలో సుష్మా స్వరాజ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల నుంచి అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి తప్పించుకోలేకపోయారని ఇక అక్బర్ ఎంతని వ్యాఖ్యానించారు. అక్బర్ పేరును నేరుగా ప్రస్తావించకుండానే కేంద్ర మంత్రి మేనకా గాంధీ తీవ్రంగా స్పందించారు. అధికారం, పదవి, హోదాను అడ్డుపెట్టుకుని పురుషులు తరచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మీడియా, రాజకీయాలు, కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చాలా పని స్థలాల్లో ఇప్పటికీ లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయకపోవడం సిగ్గుచేటని సిపిఎం సీనియర్ నాయకురాలు బృందా కారత్ మండిపడ్డారు. తమ పేరు, ముఖం బయటపడతాయన్న కారణంగా చాలా మంది బాధితులు మీటూకు దూరంగా ఉంటున్నారని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. నిన్న సుష్మా స్వరాజ్, ఈరోజు నిర్మలా సీతారామన్. మోదీ ప్రభుత్వంలోని ఈ సీనియర్ మహిళా మంత్రులు ఎంజే అక్బర్పై వచ్చిన లైంగిక ఆరోపణలపై నోరు విప్పడానికి ఇష్టపడడం లేదు. ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రశ్నలకు స్పందించడానికి సుముఖంగా లేరు. బుధవారం ఓ జాతీయ న్యూస్ ఛానల్ నిర్మలా సీతారామన్ను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా అక్బర్ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి తాను తగిన వ్యక్తిని కాదంటూ నిర్మలా దాటవేశారు.